టోనీకి బ్రూస్లీకి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఆ విషయం గురించి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉండేవారు. ప్రతిరోజు బ్రూస్లీ పని కోసం అలా బయటకు వెళ్లిన తర్వాత టోనీ ఆలయం దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. భగవంతుడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను గొడ్రాలు గొడ్రాలు అని సూటిపోటి మాటలతో నన్ను బాధపరుస్తున్నారు. ఈ బాధల నుంచి నన్ను ఎప్పుడు నువ్వు గట్టెక్కిస్తావు తండ్రి అంటుంది. భగవంతుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఒక పండంటి మగబిడ్డను ప్రసాదించాడు. ఆ బిడ్డను చూసి ఆ తల్లి తండ్రి ఇద్దరూ ఎంతగానో సంతోషపడతారు. భగవంతుడు ఆ సంవత్సరానికి బిడ్డని ప్రసాదించినందుకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడా, మా కుటుంబాన్ని నువ్వే సురక్షితంగా కాపాడాలి అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. అలా ఉండగా ఒకరోజున జోరున వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. ఆ చిన్న బాబు బాగా ఇంకా పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. ఇంట్లోనే ఘోర ప్రమాదం. పెద్ద పిడుగుపడి అక్కడ చుట్టుపక్కల అంతా మంటలు వ్యాప్తి చెందుతాయి. అయ్యో, ఎవరైనా కాపాడండి, అయ్యో కాపాడండి అంటూ బిడ్డని ఎత్తుకుని తూని, అయ్యో ఎలా వెళ్ళాలి బయటికి, నా ఇల్లు మొత్తం కాలిపోయింది అని చాలా భయపడుతూ ఉంటుంది. తను, నేను బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ మాత్రం బ్రతకాలి అని అనుకుని తన బిడ్డను చిన్న పాత్రలో పెట్టి కిటికీలో నుంచి విసిరేస్తుంది. తను వెళ్ళడానికి చాలా ప్రయత్నించింది, కానీ తన మీద ఇల్లు కూలిపడ్డంతో తను అక్కడే ఆ మంటల్లో చిక్కుకుపోతుంది. తన భర్త హడావిడిగా వచ్చి తనని కాపాడుకుంటాడు. వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. తను కోలుకుంటుంది. తను ఏడుస్తూ, ఏమండి నా బిడ్డ ఎక్కడ, నా బిడ్డ ఏమైపోయాడు చెప్పండి, ఏమండి మాట్లాడకుండా అలా ఉంటారేంటండి చెప్పండి, నా బిడ్డ ఎక్కడా, చనిపోయాడా అని ఏడుస్తూ ఉంటాడు. అతను, మన బిడ్డ ఇంట్లో లేడు, చుట్టుపక్కల నాకు ఎక్కడా కనిపించలేదు, బహుశా మంటలు కాలిపోయి ఉంటాడు అని బాధతో ఏడుస్తూ చెప్తాడు. ఆ మాట వినగానే తల్లి పెద్దగా కేకలు వేస్తూ, లేదు నా బిడ్డ చనిపోయాడు, నేను తనని కిటికీ నుంచి బయటకు పంపించేశాను, ఖచ్చితంగా తనకు సహాయం అందించి ఉంటారు, వెతకండి మన బిడ్డ ఎక్కడ ఉన్నాడో వెతకండి అని అరుస్తూ ఏడుస్తూ చెప్తోంది. అతను, నువ్వు కంగారు పడుకో, ఇద్దరం కలిసి అలా ఒక దిక్కున వెతుకుదాం అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఆ మరుసటి రోజు ఇద్దరూ కూడా తలా ఒక దిక్కున బిడ్డ కోసం వెతుకుతూ ఉంటారు. చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలు వెతికినప్పటికీ కూడా బిడ్డ ఆచూకీ మాత్రం దొరకదు. ఆ తల్లి తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ, లేక లేక పుట్టిన బిడ్డను భగవంతుడు ఇచ్చినట్టే ఇచ్చి ఇలా తీసుకుపోయాడెందుకు, మనకెందుకు ఇలాంటి రాత రాసి పెట్టాడు భగవంతుడా అంటూ చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ముసలివాళ్ళు అయిపోయారు. బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతకడం మొదలు పెడతారు. అప్పుడు లూసీ అనే పావురం ఇంట్లో పని దొరుకుతుంది. వాళ్ళు అక్కడే పని చేసుకుంటూ ఉంటారు. చూడండి తోని, నా కొడుకు ఈరోజు పట్టణం నుంచి తిరిగి వస్తున్నాడు, వాడికి కావలసిన రుచికరమైన పదార్థాలు అన్నీ తయారు చేసి పెట్టండి, ఏం కావాలో నేను చెప్తాను అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఆమె చెప్పింది చెప్పినట్టు రాసుకుని అన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇంతలో కొంత సమయానికి లూసీ బిడ్డ అక్కడికి వస్తాడు. కానీ అతను లూసీ పోలికలతోనే ఉండడు, అచ్చం తూనిలాగా ఉంటాడు. దాన్ని చూసి తూని భార్యాభర్తలిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. తన పోలికల్ని చూస్తుంటే మన బిడ్డలాగే అనిపిస్తున్నాడు అని వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా సమయం వరకు ఆ బిడ్డను చూసి లూసీ పావురం దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎన్నో రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము, ఒక్కరోజు కూడా ఈ విషయం గురించి మాట్లాడడం లేదు, కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది, మీరు పిచ్చుక జాతికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారా, ఒకవేళ చేసుకుంటే మీ భర్త ఎక్కడున్నాడు అని అడుగుతారు. ఆ మాటలకు లూసీ, ఎందుకు ఇలా అడుగుతున్నారు, ఏం జరిగింది అని గట్టిగా అడగడంతో వాళ్ళు ఏడుస్తూ జరిగిన విషయం గురించి చెప్తారు. ఆ మాటలకి లూసీ, ఇతను నా బిడ్డ, మీ బిడ్డ ఎప్పటికీ కాలేడు, మీ బిడ్డ ఎప్పుడో చనిపోయి ఉంటాడు, అయినా ఇలాంటి అనుమానంతో మీరు ఇంట్లో అస్సలు ఉండద్దు, దయచేసి వెళ్ళిపోండి అందుకు వాళ్ళు, అమ్మా తప్పైపోయింది,
మా బిడ్డేమో అని ఆతృతగా అడిగాము. తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించండమ్మా. ఉన్న పళంగా వెళ్ళమంటే మేమెక్కడికి వెళ్ళాలి చెప్పండి. దయచేసి అలా మాట్లాడకండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడ్డారు. లూసీ మాత్రం అస్సలు ఒప్పుకోదు. తనని బయటకు పంపించేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా బయటకు వస్తారు. కాని వాళ్ల మనస్సులో ఉన్న పళంగా తనెందుకు బయటకు పంపించింది, నిజంగా ఆ బిడ్డ మన బిడ్డ అనుకుంటా అని వాళ్లకు సందేహం కలుగుతుంది. లూసీ కంగారు పడుతూ, నిజంగానే ఈ బిడ్డ వాళ్ళ బిడ్డ అయ్యుంటాడు, నేను ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి అని తనతో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఆ బిడ్డ విన్నాడు. తన దగ్గరికి వచ్చి, అమ్మా అలా మాట్లాడుతున్నావేంటి, నేను నీ కన్నబిడ్డను కాదా, నిజం చెప్పమ్మా నిజం చెప్పు అని అడుగుతాడు. లూసీ పావురం అతని యొక్క ఆలోచనలని పక్కకు తిప్పాలని నిర్ణయించుకుంటుంది. కానీ అది అసాధ్యమవుతుంది. అతను పదే పదే గట్టిగా అడగడంతో లూసీ, అవును బహుశా వాళ్ళు నీ కన్న తల్లిదండ్రి అయ్యుంటారు, ఎందుకంటే నువ్వు ఒక మంటల్లో కాలిపోతున్నా నిన్ను డోరా అనే పావురం కాపాడింది. తను ఆ బిడ్డను నాకిచ్చింది. తీవ్ర గాయాలు కావడంతో తను మరణించింది. అప్పటినుంచి నేను నిన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాను అని జరిగిన ఈ నిజాన్ని చెప్పడంతో అతను ఏడుస్తూ తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్తాడు. వాళ్లు కనబడ్డంతో గట్టిగా పట్టుకుని ఏడుస్తూ నిజాలు చెప్తాడు. వాళ్లు చాలా సంతోషపడుతూ తనని పట్టుకుంటారు. బాబు, ఇన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసి లూసీ దగ్గరికి వెళ్లి, చాలా చాలా కృతజ్ఞతలు, ఈ బిడ్డను సురక్షితంగా పెంచారు, ఈ బిడ్డను తీసుకెళ్లడం కూడా సరైంది కాదు, ఎక్కడ ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నాడు అనేది నాకు చాలు, వీడిని మీ దగ్గరే ఉంచండి, ఇక్కడే పని చేసుకుని కాలం వెళ్ళదీస్తాము, బిడ్డని చూసుకుంటాము అని చెప్తారు. లూసీకి ఏం చెప్పాలో అర్థం కాక, మనందరం కలిసి హాయిగా ఇక్కడే ఉందాము, వీడు మన బిడ్డ అని అంటుంది. ఆ మాటకు వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. బయట జోరుగా వర్షం పడుతోంది. తూని ఎంతో సంతోషంగా, అబ్బా ఎన్నాళ్ళకు వర్షం పడుతోంది, పెద్ద పెద్దగా హురుములు పెరుగుతున్నాయి, ఈ పాటికి భూమిలో పుట్టగొడుగులు మొలకెత్తడం మొదలు పెడతాయి, రేపు పొద్దున్న వర్షం తగ్గితే పుట్టగొడుగులు తీసుకుని రావాలి అనుకుంటుంది. పుట్టగొడుగులంటే తనకి చాలా ఇష్టం, ఎప్పుడెప్పుడు వాటిని తెచ్చుకొని తినాలా అని ఆశగా ఉంటుంది. తూని అలా ఎదురు చూస్తూనే తెల్లారిపోతుంది. తను ఒక్కసారిగా నిద్ర నుంచి లేచి, అమ్మో చాలా సమయమైంది, పుట్టగొడుగులకు వెళ్ళాలి అని ఒక గడ్డ పలుగు తీసుకుని పరుగు పరుగున అడవిలోనికి ప్రయాణమవుతుంది. తను వెళ్లే సమయానికి అక్కడ తన స్నేహితులు ఎవరి పాటికి వాళ్ళు భూమిలో పుట్టగొడుగులు తవ్వుతూ వాటిని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి తూని, మిత్రులారా మీరందరూ నాకంటే ముందే వచ్చేశారా, నేను కూడా ఆశగా వీటిని తీసుకెళ్దామని వచ్చాను, తీరా చూస్తే ఇక్కడ ఇది మీకు సరిపోయేలా లేవు అని అంటుంది. అందుకు వాళ్ళు, మరేం పర్వాలేదు తోని, నువ్వు కూడా తవ్వుకో, ఎక్కడైనా దొరికితే వాటిని తీసుకో అని అంటాయి. అందుకు తను సరే అని భూమిని తవ్వడం మొదలు పెడుతుంది. 4x4 పుట్టగొడుగులు మాత్రమే తనకు దొరుకుతాయి. తూని వాటిని తీసుకుని ఇంకా తవ్వడం మొదలు పెడుతుంది. కానీ ఎక్కడా కూడా తనకి పుట్టగొడుగులు దొరకవు. ఇక ఆ 4x4 వాటిని తన స్నేహితులైన 4 తలా ఒకటిచ్చి, ఆ 4 నేనేం చేసుకోను మిత్రులారా, అందుకే మీరే తీసుకోండి, నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా లూసీ పావురం, ఏ తోని ఒక నిమిషం ఆగవే, పుట్టగొడుగులు కూర చేయడం మా అమ్మకి అంతగా రాదు, నువ్వు చాలా బాగా చేస్తావు, వీటిని నువ్వు వండి నాకు కొంచెం ఇవ్వు అని తనకిస్తుంది. అవును తోని, నిజమే నాకైతే సరిగా చేయడం రాదు, నువ్వు వీటిని తయారు చేసి నాకు కూడా కొంచెం వెయ్యి అని తన చేతిలో ఉన్న పుట్టగొడుగులు కూడా ఇస్తుంది. నాకు బాగానే వచ్చింది, నేను వెళ్తాను అని చెప్పి అక్కడ్నుంచి వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది. సరే నాకు అంతంత మాత్రంగా వచ్చు, ఒకసారి నువ్వు చేసేది కూడా చూడాలనిందుతూనే, వాళ్ళు అంతగా చెప్తున్నారు కాబట్టి నాకు కూడా నీ చేతి వంట రుచి చూడాలనింది, ఇదిగో వీటిని తీసుకుని నాకు కూడా వండిపెట్టు అని వాళ్ళ చేతిలో ఉన్న పుట్టగొడుగులు అన్నీ ఇస్తారు. అప్పుడు తూని, చాలా కృతజ్ఞతలు మిత్రులారా, నా వంటని మీరు ఇష్టపడుతున్నందుకు, అలాగే నేను మీకు ఎలా చేయాలో నేర్పిస్తాను, అలాగే ఫ్లవర్తో కలిపి కూడా కూర చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది, అందరూ మా ఇంటికి వచ్చేయండి, నేను మీకు వంట చేయడం నేర్పిస్తాను అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. తనతో పాటు తన ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర తూని వాళ్ళకి పని చెప్తుంది. మా పెరట్లో క్యాలీఫ్లవర్లున్నాయి,
వాటిని తీసుకొచ్చి మనం వంట తయారు చేద్దాం. మీ కుటుంబల వాళ్ళందరికీ అలాగే నాకు కూడా సరిపోయేంత కూర తయారు చేద్దాం అని అంటుంది. ఇంకా అందరూ కూడా పెరట్లోకి వెళ్ళి క్యాలీఫ్లవర్ని తీసుకుని వస్తారు. ఇక వాటిని ముక్కలుగా కోయడం మొదలు పెడతారు. తర్వాత పుట్టగొడుగులను శుభ్రం చేయడం మొదలు పెడుతుంది. తూని అలా శుభ్రం చేసిన వాటిని పక్కన పెట్టుకుంటారు. ఇక క్యాలీఫ్లవర్తో మరింత రుచి కోసం మొక్కజొన్న పిండిని రంగు కలిపి కొన్నిటిని పకోడీలాగా చేస్తుంది. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ మరియు పుట్టగొడుగులు రెండు కలిపి మసాలాలు వేసి కూరని తయారు చేస్తుంది. ఘుమఘుమలు వస్తూ ఉండడంతో వాళ్ళు, అబ్బా ఎంత కమ్మని వాసన, చాలా అద్భుతంగా ఉంది, వాసనకి ఇలాగ ఉంటే ఇక తింటే ఇంకెంత బాగుంటుందో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తూని వాళ్ళకి ఎలాగ చేయాలని తయారు చేస్తూనే నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళు వాటిని చూసి నేర్చుకుంటారు. ఇక గుమగుమలాడి క్యాలీఫ్లవర్ పకోడీ మరియు పుట్టగొడుగులు క్యాలీఫ్లవర్ కూర రెండు తయారవుతాయి. ఇక వాళ్లకు తలా ఒక గిన్నెలో వేసి ఇస్తుంది తూని. వాళ్ళందరూ దాన్ని తీసుకుని, చాలా బాగుంది, రుచిగా ఉంది, మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుంటారు, దీన్ని తిన్న తర్వాత చాలా బాగుంది అని అంటారు తూని. అందుకు తూని, మిత్రులారా, నేను మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు పుట్టగొడుగులు తినాలన్న ఆశ కలిగింది, కానీ అక్కడికి వచ్చేటప్పటికీ మీరందరూ ఉన్నారు కదా, నాకు దొరకదేమో అని అనుకున్నాను, కానీ మీరందరూ నా చేత కూర చేయించి నన్ను పొగుడుతూ నాకు దీనిని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ మరేం పర్వాలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే తను అన్నం పెట్టుకుని తింటుండగా కాకి అక్కడికి వస్తుంది. తను దీనంగా మొహం పెట్టి, తూని కొంచెం కూర ఉంటే పెడతావా అని అంటుంది. ఏమైంది మీకు, నువ్వే వండుకుంటానని పుట్టగొడుగులు తీసుకుని వెళ్ళావుగా. అయ్యో అది నేను చేసిన తప్పు, పుట్టగొడుగుల కూర చేద్దామని పక్కన పెట్టానో లేదో, చటుక్కున వచ్చిందా మాయదారి మహీ గద్ద, అట్లా దాన్ని తీసుకుని పోయింది, నాకేమో కూర తినాలని ఆశగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను అంటుంది. తూని తనకి కూడా భోజనం వడ్డించి కూర వేస్తుంది. దాన్ని తిని చాలా అద్భుతంగా ఉంది అని చెప్తుంది కాకి. తూని మరేం పర్వాలేదు అని అంటుంది. వాళ్ళు చెప్పింది చాలా నిజం, నువ్వు చాలా బాగా వంట చేశావు, ఇలాంటిది ఎప్పుడూ తినలేదు అని తనకు చెప్పే తనకి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోతుంది. తూని కూడా తన కోరిక తీరిందని సంతోషపడుతూ మరొకసారి మిత్రులందరికీ తన మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.